చేసుకునే వయసు కని పాప మనది మరచనే వాడి పండ మనసు తుల్లి తుల్లి ఆడిన ఆ కాలం పోయనే నన్ను కన్న తల్లికి బతుకు చీకట అవునా అవునా
ఇందులో ఇదో కట ఒక్క ముక్క అర్థం కాల ఇక్కడ మాకు పులుసు కాలుపై పరిగెత్తుకుంటూ వస్తే ఈన ఒకే యాక్షన్ తో ఆఫ్ చేసేసాడే రండి రండి ఆయ్ జీవితంలో మర్చిపోలేను. నీకు తెలుసా నాకు పెళ్లి. ఇదిగో పత్రికని పట్టు. ఈ కుంటిదాని ఎవడు చేసుకుంటాడని అన్నాక కూడా ఉన్న వాళ్ళందరి నంబర్ వాళ్ళతో వెళ్ళి చెప్పు. దేవుడని వాడు ఉన్నాడమ్మా. నాకు పెళ్ళవుతుంది. చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారో భగభగమని మండిపోవ కాల్చి పారే టపాసు. కుటుంబంలో అందరూ వచ్చేయండి నా పెళ్ళికి. వస్తానే. ఎవరా అమ్మాయి ఇంత కోపంగా మాట్లాడుతుంది? నా ఫ్రెండేనండి. స్కూల్లో 8వ క్లాస్ చదివేటప్పుడు ఎగతాళిగా అన్నాను నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని. అది ఇంకా మనసులో పెట్టుకుని ఎలా మాట్లాడి వెళ్తుందో చూడండి. పాపమే, నాకే మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నచ్చొస్తుంది. దానికే చాలా బాధగా ఉంటుంది. పాపం జీవితాంతం నడవలేక బాధపడుతున్న వాళ్ళని మనసు గాయపడేలా ఓ చిన్న మాట అన్నా కూడా అది వాళ్ళు తట్టుకోలేరే. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్వు కదా. అవునండి. అయితే ఖచ్చితంగా నువ్వు తన పెళ్లికి వెళ్ళాలి. నువ్వు వెళ్తేనే ఆ పిల్ల మనసు తృప్తి పడుతుంది. ఉన్నది నీ కూతురు పేరు మీద ఉన్న ఆ ఒక్కిల్లే. దాన్ని తాకటి పెట్టి ఇంత ఆడంబరంగా పెళ్లి చేయాలా? పిల్ల సంతోషమే కదండి ముఖ్యం. ఇంటిదే ఉంది చెప్పండి. ఏంటమ్మా చూస్తున్నావు? వాడు నాకు వాడికి కొంచెం ఎక్కువగానే ఉంది. ఏమా ఎక్కడికి? పాపం ఏదో చెప్పాలని ఆశపడుతున్నారు. అవిటి వారికి అవిటి వారి బాధ అర్థమవుతుంది. ఏమంటున్నారు? ఏం కావాలి? నన్ను లవ్ చేయట్లేదని మాత్రం చెప్పక గంగా. పూర్తిగా చెప్పనివ్వు. అయ్యో చెప్పు. మా నాన్న మీద ఒట్టుగా నేను నిన్ను లవ్ చేస్తున్నాను.